ప్రజాస్వామ్యంలో కుట్ర రాజకీయాలు మంచిది కాదన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. బాల్కసుమన్ గుండాయిజాన్ని తరిమి కొట్టాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. 30న బాల్కసుమన్ ఇంటికే పరిమితం చేసేందుకు ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు గడ్డం వంశీకృష్ణ. కేసీఆర్ కు వ్యతిరేకంగా 4 ఏళ్లుగా పోరాటం చేశానన్నారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేసి ఐటీ దాడులు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పై అమిత్ షాకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. బాల్కసుమన్ ఒక ఫిర్యాదు చేయగానే దాడులు చేశారని తెలిపారు. చెన్నూరు సెగ్మెంట్ లో ఎన్నికల ప్రచారం చేశారు వివేక్. ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిరంతరం 4 సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది. కవిత 1000 కోట్ల లిక్కర్ స్కామ్ లో ఉంది. ఆమెను ఒక్కసారి కూడా ఆఫీస్ కి ఆమెను ప్రశ్నించలేదు. కానీ ఇక్కడ నా కేసులో బాల్కసుమన్ ఒక లెటర్ రాసి విశాఖ ఇండస్ట్రీస్ పైసలు ఇచ్చినట్టు, అది కూడా తప్పు ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ నేనే ఇచ్చిన పైసలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కి. అది చూసుకొని నా అకౌంట్స్ ఫ్రీజ్ చేసి నాకు వచ్చి 6 గంటల మార్నింగ్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ వచ్చి రేడ్ చేసి తలుపులు కూడా దం 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 అని కొట్టడము, అది అంటే ఒక వెంజెన్స్ కక్షతో చేసినట్టు అక్కడ కనిపించింది. గుండాయిజాన్ని తరిమి కొట్టాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు వివేక్ వెంకటస్వామి. మన్మోహన్ సింగ్ హయాంలో జైపూర్ పవర్ ప్లాంట్ తెచ్చింది కాక వెంకటస్వామి అని గుర్తు చేశారు. ఇందారం ఓపెన్ కాస్ట్ కి వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్ బొగ్గు గని కోసం పోరాటం చేశామన్నారు. సిరిసిల్ల గజ్వేల సిద్దిపేట ప్రాంతం వారికి పవర్ ప్లాంట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. దుబ్బపల్లిలో ప్రచారం చేశారు వివేక్. ఈ రోజు కేవలం 39,000 ఉద్యోగాలు ఉన్నాయి, అంటే 23,000 ఉద్యోగాలు పోయినట్టే కదా. ఇది ఓవర్ దీనికి రెస్పాన్సిబిలిటీ బాల్కసుమన్ కాదా? ఆయన హయాంలోనే అయింది. ఎప్పుడన్నా వచ్చి కొట్లాడిందా? నేను ఇందారం దగ్గర నేను ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడి ఆ మైన్ ని ఓపెన్ కాస్ట్ మైన్ కాకుండా చేసింది నేను. అందుకోసం అప్పుడు ఏం ఉద్యోగాలు పోలే. ఈ బాల్కసుమన్ ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి పని ఇక్కడ ఉద్యోగాలు తక్కువ కావడం. అయితే ప్రజలకు దొరకడు, కార్యకర్తలకు దొరకడు, కానీ ఒక్కళ్ళకి దొరుకుతాడయా? ఎవరు? ఆ ఇసుకే దందా చేసేటోళ్ళు. బాల్కసుమన్ పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులు చేయించడం మానుకోవాలని హెచ్చరించారు వివేక్. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి నిధులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సెగ్మెంట్ లకు మళ్లించారని అన్నారు. కేతనపల్లి ఆర్కేపీ సెంటర్ లో క్యాంపెయిన్ చేశారు వివేక్. ఈ గుండాయుధం ఏదైతే నడుస్తుందో చెన్నూరులో, అది అతి త్వరలోనే అది బంద్ అయ్యే సమయం వచ్చేసింది. ఈ ఎలక్షన్ తర్వాత మొట్టమొదటి మనిషి ఎవరైనా అరెస్ట్ అయితే అది కేసీఆర్. అవినీతిలో మునిగిపోయిన ఈ ముఖ్యమంత్రిని ఆయన జైల్లో వేసే అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ పర్సన్ బాల్కసుమన్. ఇంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నాడు ప్రజల్ని, ఆయన జైల్లో పెట్టేది అవసరం. 100,000 మంది ఓటర్లు ఉండే, అందరికీ క్వార్టర్స్ ఉండే, ఇప్పుడు మీకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా, ఎందుకంటే తక్కువైపోయిన ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడంలో ఏం తప్పు లేదు. మేము డెఫినెట్లీ దాంట్లో కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ. చెన్నూరులో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు అమానుషమన్నారు వివేక్ వెంకటస్వామి. అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలపై బాల్కసుమన్ అనుచరులు దాడులు చేయడం సరికాదన్నారు. చెన్నూరులో ఇసుకాసురుడి పీడ ఈ నెల 30న విరగడవుతుందన్నారు. ఎప్పుడు కూడా అధికారం మా చేతిలో ఉంటుందని అనుకుంటున్నారు, శాశ్వతంగా మా చేతిలోనే ఉంటుందని అనుకుంటున్నారు. వారికి 30 తారీఖు ఎలక్షన్లో తెలుస్తుంది. చెన్నూరు ప్రజలు కూడా ఎప్పుడు గుండాయిజంని వాళ్ళు సపోర్ట్ చేయరు. ఈ బాల్కసుమన్ ఏదైతే రెచ్చగొట్టి నామినేషన్ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్లో జాయిన్ అవుతారో వాళ్ళు బట్టలిప్పి కొడతానని చెప్పినారో, ప్రజలే ఆయనకు 30 తారీఖు నాడు నిజంగానే బట్టలిప్పి ఆయన ఎట్లా కొడతారంటే మళ్ళీ ఆయనకు మళ్ళా రాజకీయాలలో ఉండాలా లేదా అని అనిపించినట్టు ప్రజలు కొడతారు. ఎవరైతే ఈ ఇష్టం వచ్చినట్టు నిన్న రాత్రి వివరించారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి, నిజంగా చెప్తున్నా, వీళ్ళందరినీ ఎవరిని ఊరుకునేది లేదు. ఫస్ట్ సీఎం కేసీఆర్ పోతాడు కరప్షన్ అవినీతి దాంట్లో, తర్వాత బాల్కసుమన్.
ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల బ్రోకర్ అని ఆ దందాలో కోట్లు సంపాదించారన్నారు. దుబాయ్ అరబ్ దేశాలకు వెళ్లే వారికి దొంగ పాస్పోర్టులు అంటగట్టారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ల డబ్బు కల్వకుంట్ల కుటుంబం అకౌంట్లోకి పోయిందన్నారు. మందమర్రి పులిమడుగులో రోడ్ షోలు చేశారు వివేక్. 15-20 సంవత్సరాల క్రితము ఆయన పాస్పోర్ట్ దందా చేస్తుండేమ్మా. పాస్పోర్ట్ దందా అంటే మన గ్రామాల్లో నుంచి చాలా మంది ఇక్కడ నిరుద్యోగం ఉంది, దుబాయ్కి పోయి పని చేసుకుందామని చాలా మంది అనుకున్నారా లేదా? అయితే చంద్రశేఖర్ రావుకి ఒక ఐడియా వచ్చింది, వీళ్ళందరి దగ్గర లక్ష రూపాయలు తీసుకొని ఆ రోజులలో మనము జూటా పాస్పోర్ట్, నకిలీ పాస్పోర్ట్, నకిలీ పాస్పోర్ట్ చేసి వీళ్ళను దుబాయ్ పంపిస్తామని చెప్పి ఒక స్కీమ్ వేసుకున్నాడు ఆయన. ఆ స్కీమ్ వేసుకొని లక్షలాది రూపాయలు ఆయన సంపాదించాడు. ఎవరు? కేసీఆర్. చెన్నూరులో బాలక సుమన్ను ప్రజలు అడ్డుకుంటున్నా మార్పు రావడం లేదన్నారు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ. చెన్నూరులో యువతను బాలక సుమన్ మద్యానికి అలవాటు చేస్తున్నాడని ఆరోపించారు. 30న బాలక సుమన్ను తరిమి కొట్టడానికి జనం సిద్ధమయ్యారని హెచ్చరించారు. సింగరేణి కార్మికుడు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక్ కు మద్దతుగా కేతనపల్లి అబ్రహం నగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వంశీకృష్ణ. నడిచేవాడు లేడని చెప్పి చాలా మంది భయంతో ఉండేవాళ్ళు. మా పాత కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మా వివేకన్న వస్తుండని అని ఇన్నాక చాలా ధైర్యంతో బయటకు వచ్చారు. మీరు చూస్తున్నారు గల్లీ గల్లీలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. బాలక సుమన్కి పిచ్చిలేసి తాగుబోతూ బాలక సుమన్ ఏం చేస్తున్నాడో ఆయనకు ఐడియా లేదు. ఆయనకి ఓడిపోతున్నాడు అని తెలిసిపోయింది. కేసీఆర్ దగ్గర పోయి కేటీఆర్ దగ్గర పోయి డబ్బులు తీసుకొని ఎన్ని లీడర్లని ట్రై చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ నుంచి కొననికి నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రజాస్వామిక తెలంగాణలో ఉన్నాము. ప్రజాస్వామిక తెలంగాణ అంటే ఒక మనిషి తన ధైర్యంగా తన ఒపీనియను తన మాట ఏముందో చెప్పుకోగలుగుతాడు. తను ఏ పార్టీకి కావాలో ఆయన ఆ పార్టీ జెండా పట్టుకోగలుగుతాడు. కానీ నీ దురదృష్టం, ఈ చెన్నూరు దురదృష్టం, నువ్వు వచ్చి వాళ్ళ నెత్తి మీద కూర్చున్నావు. చెన్నూరు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు వివేక్ వెంకటస్వామి. అడుగడుగునా వివేక్ కు బ్రహ్మరథం పట్టారు జనం. ప్రచారం సందర్భంగా పలు గ్రామాలలో వివిధ పార్టీల నేతలు కార్యకర్తలు వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.